ప్రియమిత్రులందరికీ నా నమస్కారం. 2019 నుంచి 24 వరకు పదే పదే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఆనాటి ప్రభుత్వం పైన, ప్రత్యేకంగా టీటీడీ వ్యవహారాలపైన చాలా స్పష్టమైన ఆరోపణలు చేస్తాం జరిగింది. ప్రధానమైన ఆరోపణ భక్తుల్ని ఏకంగా దేవుడికి దూరం చేశారు, ఏ ప్రభుత్వం చేయని విధంగా అన్ని ఛార్జీలు విపరీతంగా పెంచారు, సామాన్యులు వెళ్లి భక్తుల దగ్గర దర్శనం చేసుకునే పరిస్థితి లేకుండా చేసింది ఆనాటి వైకాపా ప్రభుత్వం. అంతేకాదు, ప్రజలందరూ సోషల్ మీడియాలో కానివ్వండి, మీడియా మిత్రుల ముందర కానివ్వండి, ఆనాడు చాలా స్పష్టంగా చెప్పారు, అన్నదానంలో నాణ్యత లేదు, తిరుమల లడ్డూలో నాణ్యత లేదు, లడ్డు సైజు కూడా పడిపోయింది అని చాలా స్పష్టంగా ప్రజలు భక్తులు ఆనాడు మాకు చెప్తాం జరిగింది. నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో ఏడుకొండల వైపు చూసి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పా, ఏడుకొండల జోలికి వెళ్లొద్దు, మీరు సర్వనాశనం అవుతారని. కానీ వినలేదు. అక్కడ కూడా ఎప్పుడు లేని విధంగా అవినీతి చేశారు, దాంట్లో భాగంగా కల్తీ నెయ్యి వాడటం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త ఈయోని నియమించి ఈయో గారికి అన్ని పవర్స్ ఇచ్చి మొత్తం ప్రక్షాళనం చేయండి వ్యవస్థల్ని, గతంలో జరిగిన పొరపాట్లు జరగకూడదు, నెయ్యి టెస్ట్ చేయండి, బియ్యం టెస్ట్ చేయండి, కూరగాయలన్నీ టెస్ట్ చేయండి, నాణ్యత మనం మెయింటైన్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసి పంపిస్తాం జరిగింది. దాంట్లో భాగంగా ఈయో గారు నెయ్యిని ప్రత్యేకంగా ఎన్డీటీవీ ల్యాబ్కి పంపిస్తే దాంట్లో చాలా స్పష్టంగా, ఈరోజు మేము ఆధారాలు బయట పెట్టాం, చాలా స్పష్టంగా పంది మాంసం ఉందని, అదేవిధంగా బీఫ్ ఫ్యాట్ ఉందని, ఫిష్ ఆయిల్ అంటే చేప నూనె ఉందని చాలా స్పష్టంగా రిపోర్ట్లు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాట చెప్తే ఆధారాలతో చెప్తారు, అందుకే నేను చెప్పాను, ఈరోజు ఆధారాలు మేము బయట పెట్టాం. ఇంకా నేను చాలా బాధేస్తుంది, గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాం, ఎన్నో ప్రభుత్వాలు మేము చూశాం, కానీ గత ప్రభుత్వం లాంటి ప్రభుత్వం ఏనాడు చూడలేదు, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రిని ఏనాడు మనం చూడలేదు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్లారు, నాణ్యత లేకుండా చేశారు, దేవుడిని భక్తులకి దూరంగా చేశారు. ఒక మాట చెప్పాలంటే టీటీడీ కేవలం ఆనాటి ధనవంతులకి, ఇంకో పక్కన వాళ్ళ మిత్రులకి శ్రేయోభిలాషుల కోసమే మెయింటైన్ చేశారు తప్ప సామాన్యులకి దూరం చేశారు. అందుకే సంస్కరణ తీసుకొచ్చాం, పవిత్ర మేము కాపాడుతాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు, సంస్కరణ తీసుకొస్తాం, మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ప్రజలందరూ తెలుపుకుంటూ, నిజంగానే చాలా చాలా బాధేస్తుంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు అక్కడున్న శాసనసభ్యులు మేము అందరం షాక్ కూడా గురయ్యాం, అదైన తర్వాత రాత్రి మేము అందరం కూడా మాట్లాడుకుంటాం జరిగింది, ఈ రోజు ఆధారాలు బయట పెడతాం కూడా జరిగింది. మా అందరి పైన బాధ్యత ఉంది, ఆ పవిత్రతను కాపాడాలి, ప్రక్షాళనం చేయాలి, నాణ్యత మెయింటైన్ చేయాలి. ఆల్రెడీ ప్రజలందరూ తెలుసు, భక్తులందరూ తెలుసు, కొత్త ఈయో గారు వచ్చిన తర్వాత నాణ్యత చాలా పెరిగింది, మెరుగైన సదుపాయాలు భక్తులకు అందిస్తున్నాం, క్యూలో ఎవరు నిలబడితే వాళ్ళకి టైంకి మజ్జిగ, పిల్లలుంటే పాలు, ఇవన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తుంది. ముందు ఇంకా మంచి పనులు చేస్తామని ప్రజలందరూ తెలుపుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా. టీటీడీ విజిలెన్స్ లో ప్రాథమిక నివేదికలో ఉందని చెప్పేసి జంతువులు నూనె వాడగా స్పష్టంగా ఆధారాలు బయటపడ్డాయి, అంటే ఎలాంటి విచారం చేయబోతుంది మీ ప్రభుత్వం? రిపోర్ట్ ఈరోజు బయటకు వచ్చింది, ఏ అధికారులైతే ఆనాడు కేఎంఎఫ్ ని తీసి ఎవరెవరికో టెండర్లు ఇచ్చారో, ఎవరు వాళ్ళు ఎందుకు చేశారు, దాని వెనకాల లావాదేవీలు ఎవరు చేతికి ముట్టినాయి, ఆ వివరాలు మేము బయట పెడతాం. అంతేకాదు, కొత్త గెస్ట్ హౌస్ కట్టినప్పుడు కూడా అనేక వయలేషన్స్ కూడా గత ప్రభుత్వాలు చేస్తాం జరిగింది, వాళ్ళ మనుషులు కావాలని ఎగ్జంప్షన్లు కూడా ఇస్తాం జరిగింది.
ఇట్లా అనేక విషయాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతుంది. ఇవన్నీ ప్రజల కోట్లో మేము పెడతాం, మేము వదిలిపెట్టాం. అంటే వైవై సుబ్బారెడ్డి తిరుమలకు వచ్చి ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను చెప్తున్నాడు, నేను తప్పు చేయలేదని అంటున్నాడు ఆయన. అంటే నమ్మాలి ఇప్పుడు సిద్ధమా? నేను ఇక్కడనే ఉన్నా, నేను ఇక్కడనే ఉన్నా. రిపోర్ట్ క్లారిటీ ఇంకేం కావాలి ఆయనకి? అంటే ఆయనకి గ్రిప్ లేదా? ఈ యోగ ఉన్నప్పుడు ఆయన తెలియదా ఏం జరిగిందో? ఆనాడు ఏం చెప్పారండి వైవి సుబ్బారెడ్డి గారు ఒక మీటింగ్ లో? అవుతే ఏముంది ఒక 5,000 పెంచుదాం, అవుతే ఏముంది ఒక 10,000 పెంచుదాం ఫీ, అవుతే ఏముంది 15,000 పెంచుదాం అన్నాడు. అంటే ఎంత అహంకారంగా వివరించారండి. అంటే సామాన్యులు దేవుడి దగ్గరికి వెళ్ళకూడదా, దర్శనం చేసుకోకూడదా? అంటే అడ్డగోలుగా అన్ని పెంచేస్తే సామాన్యులు ఇబ్బంది పడేదానిక? ఆ వీడియో కూడా బయటకు వచ్చింది, మీడియా మిత్రులందరి దగ్గర ఉంది ఆ వీడియో. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, ఆ చెప్పింది అవునా కాదా? ఎస్, నేను తిరుపతిలో ఉన్నా, రాండి. నేను ప్రమాణం చేసాను, నేను సిద్ధంగా ఉన్నా, దాంట్లో ఎలాంటి సందేహం లేదు.